మూడు రాజధానులపై తమ ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందన్నారు మంత్రి అవంతి శ్రీనివాస్. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే లక్ష్యమన్నారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖకు చంద్రబాబు అనుకూలమా వ్యతిరేకమా చెప్పాలని అవంతి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం టీడీపీ చేసిందేమీ లేదని ఆయన మండిపడ్డారు. దయచేసి రియాలిటీలు రండి. జగన్మోహన్ గారి ఆలోచన విధానం ఈ రాష్ట్రంలో ఒకటే, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలి, అన్ని వర్గాల ప్రజలను సంతోషం ఉంచాలి అన్నది ఆయన ఆలోచన. అలా 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 50 మంది ఒకసారి ఒక చిత్ర, ఇంకో 50 మంది ఒక చిత్ర, 50 మందికి సాటిస్ఫై అంటే ఎక్కువ మెజారిటీ పీపుల్ని ఎలా హ్యాపీగా ఉంచాలని ఉద్దేశం. దానివల్ల ఎక్కువ కాలం మనం పరిపాలన సాగించాలని ఉద్దేశం. ఆయన అంత కేటగారికల్గా అంత పద్ధతిలో వెళ్తుంటే మీరు ఇంకా మూస పద్ధతిలో మాకేదో 4 టీవీ ఛానల్స్ ముందు పెడతారు, మేము వచ్చి మాట్లాడతాం. మొన్నదాకానేమో సంక్షేమ పథకాలు ఆగిపోతాయని చెప్పారు. ఎక్కడ ఆగిపోయిన సంక్షేమ పథకాలు? ఆనాడు హామీలు ఎలా, మరి ఇచ్చిన హామీలు కానీ ఇవ్వని హామీలు కానీ అన్ని రకాల పథకాలు కూడా, మరి కులం కానీ మతం కానీ వాళ్ళు అడగండి. మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే పథకాలు అందుతున్నా లేదు అడగండి. మరి వాళ్ళ నా నియోజకవర్గం భీమి నియోజకవర్గంలో అయితే 80% మందిని వాళ్ళే తీసుకున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. కాబట్టే మొన్న జరిగిన లోకల్ బోర్డ్ ఎలక్షన్స్లో ఇచ్చాపురం అని చిత్తూరు వరకు వన్ సైడ్గా వచ్చింది ఎలక్షన్. సో కాబట్టి ఇలా మన వ్యక్తిగత విమర్శలు కానీ లేదా ఈ ప్రాంతాల మధ్యన మళ్ళీ ఏదో విద్వేషాలు రగిలించడం కానీ అది మంచి పథకం కాదని నేను విజ్ఞప్తి చేస్తాను.